రాకేష్ దగ్గర గారు నీట్ జేఏఈ ఈ రెండు పరీక్షలు చాలా ముఖ్యమైనవి అంటే మిగతా అన్ని పరీక్షల్ని కూడా ఆల్మోస్ట్ అన్నిటినీ కూడా మనం ఏది నిర్వహించుకోలేదు ఈ ఎడ్యుకేషన్ లియర్లో కావాల్సిన పరీక్షలు టెన్త్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ ఈ పరీక్షలని ఆపగలను కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా వైద్య విద్యలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి అత్యున్నతమైన సాంకేతిక విద్యను అందుకోవాలనుకునే విద్యార్థులకు కానివ్వండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మనకు సీట్ వస్తుందా రాదా నిర్ధారించడం కోసం చేసేవి ఇటువంటి పరీక్షల విషయంలో వాయిదా వేయలేమా ఇంకా దీన్ని దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదా ఇప్పుడు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం ఒకవైపు ఇంకో ఇంకోవైపు ఏమో నిర్వహించవద్దు ఇది ఖచ్చితంగా వాయిదా వేయాలనేది ప్రతిపక్షాలు చెబుతున్నాయి ప్రాణమా పరీక్ష అనే ప్రశ్నని లేవనెత్తుతున్న టైంలో మీ అభిప్రాయం ఏంటి వాస్తవానికి నీట్ తర్వాత జేఈ విషయంలో ఏదైతే వివాదం చెలరేగుతుందో ఈ మధ్యకాలంలో భారతదేశంలోని రెండు యూనివర్సిటీల్లో ఆన్ విద్యార్థులు పరీక్షలు రాశారు ఆన్లైన్ పరీక్షలు రాశారు ఫలితాలు వచ్చినాయి వాళ్ళ కాన్వకేషన్ అయింది అంటే ఇదే కోవిడ్ మధ్య విద్యార్థులు ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్స్ రాశారు ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటి ఎవాల్యుయేషన్ జరిగింది ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అందరికీ కాన్వొకేషన్ జరిగినాయి రెండు యూనివర్సిటీలు ఒకటి ఉత్తర భారతదేశంలో ఉంది ఒకటి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్స్కి మొత్తము హాల్ టికెట్లు తీసుకున్నటువంటి విద్యార్థులు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అడ్మిట్ కార్డ్స్ వారిలో నియర్లీ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ విద్యార్థులు పరీక్ష రాశారు ఆన్లైన్లో కాన్వొకేషన్ అయిపోయింది కోవిడ్ మధ్యలో అంటే అర్థం ఏంటి ఆన్లైన్లో పరీక్షలు జరగచ్చు ఫలితాలు రావచ్చు ఎవాల్యుయేషన్ జరగవచ్చు ఈవెన్ కాన్వొకేషన్ కూడా జరగవచ్చు కానీ ఇది ఆన్లైన్ కాదు కదా ఇది ఇవి కూడా ఆన్లైన్ పరీక్షలే ఆన్లైన్ పరీక్షలు అంటే ఆన్లైన్ పరీక్షల సెంటర్కి వచ్చి పరీక్ష చేయాలి వీళ్ళు వీళ్ళు ఇళ్లలో పరీక్ష చేయలేరు వీళ్ళు ఒక డెసిగ్నేటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి అక్కడ అమర్చినటువంటి కంప్యూటర్స్లో వీళ్ళు పనిచేసి తము పరీక్ష రాయాలి ఇట్స్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ విద్యార్థి వాడిన కంప్యూటర్ని మరొకరు వాడలేరు సింగిల్ పర్సన్ టచ్ అంతే ఓకే మళ్ళీ ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి దీన్ని పద్నాలుగు పద్నాలుగు వేలుగా డివైడ్ చేసి మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ ఒక బ్యాచ్ చేశారు మార్నింగ్ బ్యాచ్కి వేరే కంప్యూటర్లు ఈవినింగ్ బ్యాచ్కి వేరే కంప్యూటర్లు ఎవరి కంప్యూటర్ వాడిది లాక్ అయిపోయి ఉంటుంది దాని ఆధారంగా ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేవాళ్ళు మాస్క్ కట్టుకుని రావాలి మాస్క్ కట్టుకోవడమే కాకుండా గ్లౌస్ వేసుకుని రావాలి వాళ్ళు తన నీళ్లు తమ శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి ఆ ప్లేస్ మొత్తాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తారు ఇరవై ఎనిమిది వేల మంది ఒకేసారి కూర్చోవలసిన చోట పద్నాలుగు వేల మంది ఒక బ్యాచ్లో పద్నాలుగు వేల మంది ఒక బ్యాచ్లో అంటే మామూలుగానే పరీక్ష రాయడానికి ఎంత గ్యాప్ ఉంటుందో దానికి డబుల్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్స్ గురించి మాట్లాడటం లేదు ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది అక్కడ సమస్య రాలేదు ఒక యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలు నిర్వహించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో వేలాది మంది పరీక్ష రాస్తే రానటువంటి సమస్య నీటికి జైకి మాత్రం ఎందుకు సమస్య వస్తుంది అన్నది సమస్య వస్తుందని వీళ్ళు అంటున్నారు అన్నది మనం ఆలోచించాలి రెండవ ప్రధానమైనటువంటి అంశం వీళ్ళ ఫైట్ కోవిడ్ కోసం కాదు గమనించాలి చాలామంది ఏంటంటే ఇదేదో కోవిడ్ వల్ల పిల్లల ఆరోగ్యం కోసం ఏదో తాపత్రయపడిపోయి వీళ్ళు చేస్తున్నటువంటి పని కాదు ఇది వీళ్ళు ఈ మొత్తము ఎంట్రెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జాతీయ స్థాయిలో కామన్గా జరపటాన్ని వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండాలి ప్రైవేట్ యాజమాన్యాలు డిక్టేట్ చేయగలగాలి మొత్తము ఈ విద్యా వ్యాపారాన్ని డిక్టేట్ చేయగలగాలి ఆ వర్గాలకు మద్దతిస్తున్నటువంటి వాళ్ళు సెంట్రల్గా కామన్ ఎగ్జామినేషన్ని వ్యతిరేకిస్తున్నారు ఐఏఎస్ ఎగ్జామ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రకంగా జరుగుతాయి జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో జరిగిన దానిలో అవకతవకలు తక్కువ ఉంటాయి మానిటరింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్థాయి ఇంజనీరింగ్ విద్య ఉన్నట్టయితే మెడికల్ విద్య ఉన్నట్లయితే ఆ ప్రమాణాలని దేశ విదేశాల్లో దాన్ని అంగీకరించే విషయంలో అడ్మిట్ చేసుకునే దేశాలకు ఇబ్బంది వస్తాయి కాబట్టి ఒక కామన్ ఎగ్జామ్ కావాలి అన్నటువంటి ఆలోచన నుంచి నీటి జైలు వచ్చినాయి ఓకే సుప్రీంకోర్టు చెయ్యమని ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతర పెడితే సుప్రీంకోర్టు ఇది చేసి తీరాలని చెప్పితే బహుశా ఇది ఈ రకమైన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని కోరినటువంటిది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ పాలసీలో రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చింది కాబట్టి దీనిని వ్యతిరేకిస్తున్న వాళ్లకు కోవిడ్ కారణం కాదు కోవిడ్లో వైన్ షాపులు తెరిపారు అభ్యంతరం చెప్పలేదు కోవిడ్లో సినిమా హాళ్ళు తెరవాలని కోరుకుంటున్నారు కోవిడ్లో బస్సులు నడపాలని కోరుకుంటున్నారు కోవిడ్లో అన్నీ జరగాలని కోరుకుంటున్నారు సినిమా హాళ్ళని తెరవాలి మాకు రానివ్వాలి ఇవన్నీ అడుగుతున్నటువంటి వ్యక్తులు పార్కుల్ని తెరవాలి అన్నీ మాస్క్ వేసుకోం ఈ మధ్య కొందరు లిబరల్స్ అయితే మేము మాస్క్ వేసుకోము మాస్క్ అనేది మా స్వేచ్ఛకు భంగం అంటున్నారు దీని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము అదే వర్గము దీని గురించి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే ఇప్పుడు ప్రాణమా పరీక్ష అంటున్నారు పూర్తి అకాడమిక్ ఇయర్ పోయినట్లయితే ఎంత నష్టం జరుగుతుందో అస్సాం మణిపూర్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలిసినట్టుగా బహుశా మిగతా దేశంలోని మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలియదు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఎజిటేషన్ వల్ల ఒక వన్ అకాడమిక్ ఇయర్ కోల్పోయిన వాళ్ళు ఈరోజు రిటైర్ అయిపోయారు అయినా ఏడుస్తున్నారు అవును సరే ఇప్పుడు ప్రాణమా పరీక్ష అంటున్న వాళ్ళు ఉన్నారు మీరు అన్నది కరెక్టే ప్రాణమా పరీక్ష అంటున్న వాళ్ళే గతంలో ప్రాణమా పల్లెటూరా అన్నప్పుడు మాట్లాడలేదు ఇదే మైగ్రెంట్ లేబర్ ఊరికి వెళ్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రాణం ప్రాణమా లేకపోతే ఇక్కడే ఉండండి అని చెప్తుంటే కూడా ప్రభుత్వం ప్రాణమంది ప్రాణమంది ప్రాణం అన్నప్పుడు లేదు వీళ్ళని ఊర్లకు పంపించండి ఊర్లన్నింటిలోనూ వ్యాధులు ఈరోజు బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలలో కేసులు మైగ్రెంట్ లేబర్ వెళ్ళిన తర్వాతనే మొదలైంది నేను అంతకుముందు ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు లేవు అస్సాంకి చెందినటువంటి మైగ్రెంట్ లేబర్ వెళ్ళలేదు ఇప్పటి వరకు వెళ్ళలేదు కాబట్టి అస్సాంలో ఈరోజుకి కూడా నార్త్ ఈస్ట్ మొత్తంలో కరోనా కేసులు తక్కువ ఎందుకంటే బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చెందినటువంటి లేబర్ తిరిగి వెళ్ళారు కానీ అస్సాం లేబర్ ఇక్కడే ఉండిపోయారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రం ఉండిపోయారు నేను మీకు ఇంకా తమాషా చెప్తాను మనకు అరకు వ్యాలీలో మొన్న ఒక అధ్యయనం చేశారు అరకు వ్యాలీ మొత్తం విశాఖ ఏజెన్సీలో ఏడు వందల నాలుగు కేసులు ఇప్పటి వరకు బయటపడ్డాయి దీనిలో ఏడు కేసులు మాత్రమే గిరిజనులవి మిగిలినవన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళవి ఓకే సో చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైతే లాక్డౌన్ని గట్టిగా అమలు చేయవలసి ఉందో దాన్ని భగ్నం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసి మైగ్రెంట్ లేబర్ని రెచ్చగొట్టి వాళ్ళు వెళ్ళేలా చేసి వాళ్ళని వాళ్ళకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఢిల్లీ దాకా తీసుకొచ్చిగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే అసలు లాక్డౌన్ వల్ల మీరు ఏం సాధిస్తారు ఏమీ కాదు అసలు లాక్డౌన్ అక్కర్లేదని మాట్లాడారు సీరియస్గా చెప్పాలంటే సో ఇప్పుడు ఇక్కడ సరే సరే ఇప్పుడు మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్లే ఇప్పుడుకిప్పుడు మనం నిర్వహించుకోవాల్సిందే దానికి కావాల్సిన మార్గాలను అన్వేషించుకోవాలి ఎంతకాలమో ఇది కంటిన్యూ మనం చూస్తూ కూడా అదే చెప్పింది కనీసం రెండు మూడు సంవత్సరాల వరకు కోవిడ్కి సంబంధించినటువంటి రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే వ్యాక్సిన్ రావాలి ఇమ్యూ హెర్డ్ ఇమ్యునైజేషన్ పెరగాలి హెర్డ్ ఇమ్యునైజేషన్ వచ్చిన తరువాత కూడాను ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది నాకు ఇన్ఫెక్షన్ రాకపోవచ్చును నేను అసింప్టమాటిక్గా ఉండొచ్చును నా వల్ల మిగతా వాళ్ళకి రావచ్చును ఇవన్నీ మీకు రాబోయే రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నట్లయితే రెండేళ్ల మూడేళ్ల అకాడమిక్ ఇయర్ని కోల్పోవడానికి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు కానీ సిద్ధం నెల రోజుల తర్వాత పరిస్థితి బా బాగుపడుతుందని గ్యారంటీ ఏ కేవలము ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం విదేశాలన్నిట ఆన్లైన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అకాడమిక్ ఇయర్స్ ఎక్కడెక్కడైతే ఎవరో అయితే చాలా యూనివర్సిటీస్లో ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభమైపోయినాయి చాలా చోట్ల యాన్యువల్ ఎగ్జామ్స్ పూర్తయిపోయినాయి